మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తును ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదే క్రమంలో ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో ఎక్కువగా రీమేక్స్ చేసిన హీరో కూడా వెంకటేష్ కావడం విశేషం. ఇక ఇలాంటి క్రమంలోనే తనకు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన విజయభాస్కర్ డైరెక్షన్ లో మసాలా అనే సినిమా చేశాడు. నిజానికి ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన బోల్ బచ్చన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో వెంకటేష్, రామ్ ఇద్దరు కలిసి నటించడం విశేషం. ఇక ఈ సినిమా మీద రీసెంట్ గా డైరెక్టర్ విజయభాస్కర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అంటే, ఇంతకు ముందు విజయభాస్కర్ సినిమాల్లో ఉండే ఎమోషనల్ టచ్ అనేది ఈ సినిమాలో మిస్ అయింది, అందువల్లే ఈ సినిమా అనేది పెద్దగా ఆడలేదు అంటూ విజయభాస్కర్ తన మనసులోని మాటని బహిర్గతం చేశాడు. ఇక మొత్తానికైతే వెంకటేష్, రామ్ ఇద్దరు కూడా ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇక అప్పటి నుంచి విజయభాస్కర్ సినిమాలు కూడా చేయకుండా ఖాళీగానే ఉంటున్నారు. ఇక మొత్తానికైతే ఆయన మరోసారి సూపర్ హిట్ కనుక కొట్టినట్టయితే ఆయన ఇండస్ట్రీలో మరొకసారి తన సత్తా చాటుకొని స్టార్ హీరోతో సినిమాలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. విజయభాస్కర్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన సినిమాల కోసం ఎదురు చూడటం అనేది నిజంగా ఒక రకంగా కొంతవరకు బ్యాడ్ విషయానికి అని చెప్పాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.